పేరు శ్రీనివాసరావు అండి, గోపాల్ మిత్ర. మేము ఇవాళకి 31 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న, ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మీరు ఒకసారి గ్రామాల్లోకి వచ్చి చూడండి సార్, మంత్రి గారు రైతులు పడుతున్న బాధలన్నా చూడండి, మా బాధలు చూడకపోతే చూడపారు. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మీకు రైతులు పడుతున్న బాధలు చూడండి. ఏడుంటే ఫోన్లు రైతులు, అయ్యా గేదె ఏదైంది, అయ్యా దూడక బాగలేదు, ఏంటి మా పరిస్థితి ఏంటని ఫోన్లు చేసి వాళ్ళు అల్లాడుతుంటే ఇక్కడ మేము ఇక్కడ బాధలు పడుతున్నాం, అక్కడ వాళ్ళు బాధలు పడుతున్నారు. దయచేసి మీరైనా అర్థం చేసుకోండి, మంత్రిగా ఉండి మేము రైతు ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకొని ఉపయోగం లేదండి. రైతుకి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ఆలోచించిన వాళ్ళు గొప్ప నాయకులు. మేము రైతు ప్రభుత్వం గంటా బజాలు వాయించుకోవడం కాదు, వెనక పక్క పక్క కొట్టుకొని రైతుకి ఏం చేసాం. రైతుల నుంచి మీరు ఎంత మెప్పు పొందారు అది మీకు ఘనత, కానీ మాది రైతు ప్రభుత్వం గంటలు కొట్టుకోవడం కాదు. దయచేసి మంత్రి గారు ఇప్పుడైనా స్పందించి అటు రైతులకి ఇటు గోపాల మిత్రగా న్యాయం జరిగే రకంగా మా యొక్క ఆందోళన విరమించడానికి మీరు తగిన హామీ ఇచ్చి మాకు న్యాయం చేయాలని, అలాగే రైతులను త్వరగా ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్, ఈ 3 నెలల కాలం ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన? కోతి కొబ్బరి చిప్పించినట్టే ఉంది. చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత రావాలంటే 3 సంవత్సరాలు టైం పట్టింది, జగన్ గారి ప్రభుత్వానికి 3 నెలలకే వచ్చింది. అది అసలు ఎవరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరి కాడికి వెళ్ళినా ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. మంత్రి గారి కాడికి వెళ్తే సమాధానం ఉండదు, అధిక ఉన్నతాధికారుల కాడికి వెళ్తే ఎలాంటి సమాధానం ఉండదు. గతంలో ఇవన్నీ కాదు, ఎవరో ఏదో ఒకటి ముందు మంచి వచ్చాడు కార్యక్రమం నడుస్తున్నప్పుడు దాని విషయం మీద అడిగితే క్లారిటీ వివరణ ఇచ్చేవాళ్ళు. ఇవాళ వివరణ ఇచ్చే పరిస్థితి లేదు. పోయిన వాళ్ళు నాయకులుగా మేము పోయి డైరెక్టర్ గారిని కానీ మినిస్టర్ గారిని కానీ ఎవరన్నా కలిస్తే ఒక హామీ ఇచ్చే పరిస్థితులు ఎవరూ లేరు. ఎందుకు జరుగుతుంది ఇలా ప్రభుత్వం అర్థం కావట్లేదు. ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలమైంది. 3 నెలల్లోనే ప్రభుత్వం మరీ మా చిరుద్యోగుల పట్ల అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ సెకండ్ ఏఎన్ఎంలు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ తర్వాత ఎంపీఓలు కానీ ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ ఎంప్లాయీస్ మొత్తం కూడా 90,000 మంది చిరుద్యోగులు మొత్తం కూడా అతి తక్కువ వేతనంతో పనిచేసి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఆర్థికపరమైన బాధ జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎందుకు జరిగిందనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ఊరగా మేము ఘంటాబద్ధంగా మేము ఉన్నాం చేతే పని కాదు. మనం ఏం చేస్తున్నాం, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయని ఒకసారి ఆలోచించండి. మీరు అంతా తెలిసిన వాళ్ళే, మీరేం చదువుకోలేని వాళ్ళు తెలియని వాళ్ళు కాదు, పదవుల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు. ఈ సమస్య పరిష్కారం చూపాల్సిన వాళ్ళు మీరు. మీరే సమస్యకు పరిష్కారం చూపలేనప్పుడు ఇక ఈ ఆందోళనలో ఉధృతంలో ఎక్కువైతే తప్ప సమస్య పరిష్కారం కాదు. దయచేసి ప్రభుత్వం ఎమ్మటే స్పందించి చిరుద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని, అలాగే మా గోపాల మిత్రులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు గ్రామ సచివాలయంలో వెటర్నీ అసిస్టెంట్ అని పోస్టులు ఇచ్చారు కదా, అందులో ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళని కూడా అప్లై చేసుకోండి, మీకు వెయిటేజ్ మార్క్స్ ఇస్తా ఉంటారు, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అందులో వర్క్ చేసిన ఇప్పుడు ఒకటండి, డైరెక్టర్ గారు గోపాల మిత్రులకు అవకాశం లేదు అని అన్నాడు. ఎందుకంటే మేము 1999లో గోపాల మిత్రులుగా నియమించబడ్డాం. మేము 99లో నియమించబడేటప్పటికి మా వయసు 25 సంవత్సరాల వయసు ఉంటుంది. మేము చేరి ఇవాళకి 20 సంవత్సరాలు, అంటే దగ్గర 40 సంవత్సరాలు మా వయసు ఉంటుంది. మేము 1999లో చేరేటప్పటికి ఈయన డైరెక్టర్ గారు ఏదైతే క్వాలిఫికేషన్ చెబుతున్నారో అప్పటికి ఆ ఎడ్యుకేషనే లేదు. వెటనరీ పాలిటెక్నిక్ అనే కోర్సు అప్పటికి లేదు. అప్పుడు బైపీసీ ఉంది, మాలో బైపీసీ చదివిన వాళ్ళు ఉన్నారు. అప్పటికున్న బైపీసీ కోర్సులు అవి చేసిన వాళ్ళు ఉన్నావు. ఆయా లేని కోర్సును మీరు చదివి రానంటే ఏంటది? ఇవాళ ఈయన అయ్యే చదివి డైరెక్ట్ అవుతాడా? అయ్యే చదివి ఈయన డైరెక్టర్ని కమ్మానండి, వాస్తవం అండి, అవుతాడా? అప్పుడు లేని కోర్సును అడ్డం పెట్టి మమ్మల్ని ఈదుల పాలు చేయండి. వెనక పెద్దలు ఒక సాయంత చెప్పారు, 20 సంవత్సరాల అనుభవం ఉన్న రోగికే నయం, కొత్తగా వచ్చిన డాక్టర్ కంటే 20 సంవత్సరాల వ్యాధిని బారిన పడ్డ రోగే పెద్ద డాక్టరు, అనుభవమే పెద్ద గొప్పది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ ఒక వెటనరీ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో వచ్చి చేసేటువంటి వర్క్ని గోపాల మిత్ర ఏం చేయట్లేదు చెప్పండి మీరు. మాకు అర్హత లేదన్నారు. 20 సంవత్సరాల నుంచి వ్యాక్సినేషన్ కానీ షిఫ్ట్ వర్మింగ్ డిపార్ట్మెంట్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే గోపాల మిత్ర లేకుండా డైరెక్టర్ గారు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎవరు వచ్చేసారు గ్రామస్థాయిలో చెప్పమనండి, లేదా గ్రామాల రైతుల దగ్గరకు రమ్మనండి, మా డైరెక్టర్ కానీ మినిస్టర్ గారు మొత్తం రమ్మనండి, ఛాలెంజ్ చేస్తాం. గోపాల మిత్ర లేకుండా డిపార్ట్మెంట్లో ఏ వర్క్ ఎవరు చేశారో చెప్పమనండి. ఇవాళ ఊరక కేవలం డైరెక్టర్ గారు మా యొక్క పొట్టలు కొట్టడం కోసం మా ఎందుకు స్వార్థంతో చేస్తున్నారో మాకు తెలియదు. మా 3,000 కుటుంబాలను వీధుల పాలు చేస్తున్న మాత్రం డైరెక్టర్ గారే. మా ఉసిరు వాళ్ళ పిల్లలకు తగులుద్ది, తగలాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు జగన్ గారికి భారీ మెజార్టీ రావడం వచ్చింది కదా, ఎలా వచ్చిందంట? జగన్ గారి భారీ మెజార్టీ వచ్చిందంటే పాదయాత్ర ఇడుపుల బావిలో మొదలు పెట్టాడు. వాళ్ళ తండ్రి సమాధిగా వాళ్ళ తండ్రి గారి ఘాటు దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు చేశాడు. ఆయన అడుగు వేసిన ప్రతి దగ్గర, అడుగు వేసిన తొలి అడుగు నుంచి చివరి అడుగు వరకు కూడా ఆయన ఎన్నంటుంది ఎవరు
ఏంటంటే చిరుద్యోగులు. ఈ చిరుద్యోగులందరికీ నువ్వు ఏమాపం ఇచ్చా, నేనున్నాను, నేను విన్నాను, నేను ఆదుకుంటానని అంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పి అడిగితే సమాధానం కూడా రావట్లేదు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో చిరుద్యోగులు మొత్తం కూడా ఈ నమ్మిటి వెళ్ళేసరికి నేనున్నాను, నేను ఆదుకుంటానని నెత్తిన చేతులు పెడుతుంటే ఆదుకుంటాడన్న ఆశతో అందరూ ఓట్లు వేస్తే 150 సీట్లు వచ్చాయి. నీ గొప్పతనంతో సీట్లు వేస్తే 2014లో నీకు ఎందుకు రాలేదు సీట్లు? ఎందుకు తగ్గింది? చంద్రబాబు నాయుడుకి 105 సీట్లు ఇచ్చారు, నీకు ఎందుకు తగ్గించారు? ఆయన నిన్ను పేట ఎక్కి కూర్చోబెట్టలేదే, ఇవాళ నీకు 150 సీట్లు నువ్వు ఎక్కి చెడ్డ ఎక్కి కొయ్యలేదే, ఎందుకు ఇచ్చారు? నీ మాటలు నమ్మి చిరుద్యోగులంతా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు వివరించి గత ప్రభుత్వంపై వ్యతిరేకతగా చెప్పబట్టే నీకు ఇవాళ 150 సీట్లు వచ్చినాయి. నువ్వు చెట్టు ఎక్కి కోసుకుంటేనో లేకపోతే నువ్వు మాయల మంత్రాలు చేస్తే రాలా? నిన్ను నమ్మారు చిరుద్యోగులు, ప్రజలకు వివరించారు. మాలాంటి గోపాల మిత్రులు లేస్తే రైతులు లక్షల మంది రైతులు మా గోపాల మిత్రులు కలుస్తారు, 100 మంది రైతులను రోజు కలుస్తాం. రైతుల్లో 10 మంది మారితే చాలు నీ ప్రభుత్వం గంటకు పడిపోతుంది. రైతులు మార్చగలం, రైతులకు మా మీద నమ్మకం ఉంది, మేమంటే ఒక విశ్వాసం ఉంది రైతుల్లో. మా మాటలు వినే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు గ్రామాల్లో, ఎందుకంటే వాళ్ళు లేస్తే సర్వీస్ అందించేది మేము కాబట్టి మా మాటకి విలువ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఈసారి ఎలక్షన్ ఈజీగా పడగొట్టగలం. ఇవాళ చంద్రబాబు నాయుడు జరిగింది అదే. చిరుద్యోగులు మొత్తము కూడా గ్రామాల్లో తిరిగి గత ప్రభుత్వం చేసిన విధానాలకి ఇసుగెత్తే ప్రజలకి గత ప్రభుత్వం మీద వ్యతిరేకతగా చెప్పారు కాబట్టి నీకు 150 సీట్లు వచ్చినాయి. ఈసారి ఇప్పుడు చెప్పమనండి, ఇప్పుడు మోడీ గారు ఏదో జమిలీ ఎన్నికలు అంటున్నారు, అవి కనుక జమిలీ ఎన్నికలు కనుక వస్తే 3 ఏళ్లలో ఈసారి తెచ్చుకోమని 150 సీట్లు ఎన్ని 3 సీట్లు ఆయనకి. ఈ 3 సీట్లు ఎందుకు వస్తాయి తెలుసా? సింబాలిక్గా జనాలకి పంగనామాలు పెట్టాడు, పంగనామాలకు సింబాల్గా 3 సీట్లే వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేమంటే నీకు 23 సీట్లని ఎగతా చేస్తున్నారు. ఆ 23 సీట్లు నీ గొప్పతనంతో రాలా, నీవు చెప్పిన మాటలు నమ్మి వచ్చినాయి. చిరుద్యోగులు చిన్న చిన్న వాళ్ళు అందరూ కూడా నమ్మి నీకు ఓట్లేశారు, ఏపిచ్చారు. అది దృష్టిలో పెట్టుకోండి మీరు. మేము మిమ్మల్ని విమర్శించడానికి రాజకీయ నాయకులు కాదు, మాది రాజకీయ వేదిక కాదు. మేము చిరుద్యోగులు, పొట్ట జరగనే ఇబ్బందులు జరిగేది మాకు. ఇబ్బందులు జరిగినప్పుడే ఆకలి బాధలు బయటకు వస్తాయి, ఆకలి బాధలో మాట్లాడుతున్నాము. ఆలోచించండి, మేము ఆస్తులు అడగట్లా, గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, చేస్తున్న పని పోకుండా చూడమంటున్నాం. ఏం ఉద్యోగ భద్రత ఇస్తానని నువ్వు మాటిచ్చావు పాదయాత్రలు, ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేరు? ఏదో పాదయాత్రలు మాటిచ్చాం కదా, అంతటితో అయిపోయింది అనుకుంటే 2024 ఉంది. లేదా మోడీ గారు కనుక జమిలీ ఎన్నికలు అంటే 3 ఏళ్లలోనే మళ్ళీ నువ్వు ప్రజల్లోకి రావాలి. ఏం ముఖం పెట్టుకుని వస్తా? ఒకసారి నమ్ముతాం, రెండోసారి నమ్ముతారు ప్రజలు? నమ్మరు. నీకు సింబాలిక్ 3 సీట్లే. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని చిరుద్యోగులను ఇబ్బంది పెట్టకుండా మా గోపాల మిత్రులకు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు చాలామంది ఉద్యోగులు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, వాళ్ళని తొలగించేశారు. అలాగే ఆశా వర్కర్లని వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి రేషన్ కార్డులు తొలగిస్తున్నారు. రేపు మీకు కూడా అందులో ఉద్యోగం ఇస్తే మీ రేషన్ కార్డు కూడా తొలగిస్తారని మీరు అనుకుంటున్నారా? రేషన్ కార్డు తొలగియాలంటే ఒకటేనండి, రేషన్ కార్డు ఏ విధంగా తొలగిస్తారు? రేషన్ కార్డు తొలగాలంటే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. నీ కనీస వేతన చట్టం లేకుండా రేషన్ కార్డుని ఎలా తొలగిస్తావు? నువ్వు ఇచ్చే 10,000 రేషన్ కార్డు తొలగిస్తావా? ఇవాళ ఖర్చులు ఎలా ఉన్నాయి, ధరలు ఎలా ఉన్నాయి? నీ కనీస వేతన చట్టాన్ని ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని ఒక కమిషన్ వేసి ఈ రోజు ఉన్నటువంటి ధరల పరిస్థితులను బట్టి ఒక వ్యక్తికి జీవించాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని బేస్ చేసుకుని కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తారు. నువ్వు కనీస వేతన చట్టాన్ని అమలు చేయి, మాకు పిఎఫ్ ఈఎస్ఐ ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చేటటువంటి అన్ని సదుపాయాలు మాకు ఇవ్వి. నువ్వు కట్ చేసిన రేషన్ కార్డు స్వచ్ఛందంగా మేమే ఇస్తాం, తీసుకోవాలి, మాకు రేషన్ కార్డు అవసరం లేదు, మా బదులు ఇంకొకరికి ఇచ్చి పేదవాళ్ళని కాపాడని చెప్పి మేమే పోయి స్వచ్ఛందంగా ఇస్తాము. నువ్వు 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి నేను రేషన్ కార్డు చేస్తానంటే అదేంటి, ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కోవడమా? ఎడం చేత్తో ఇస్తావు, కుడి చేత్తో లాక్కుంటావు, ఇది కాదు కదా ప్రభుత్వానికి, ఇది కరెక్ట్ కాదు కదా. సార్, ఇప్పుడు కేసీఆర్ గారి జగన్ గారి స్నేహం మన రాష్ట్రానికి మేలు చేస్తుందంటారు, అది రాజకీయం అండి, వాళ్ళతో మాకు పని లేదు. మేము చిరుద్యోగులు, మా సమస్యల గురించి మేము చెప్పగలం, ఇక్కడ ఉన్న పరిస్థితులు మేము చెప్పగలం. కేసీఆర్ గారు ఏం చేసినా, జగన్ గారు ఏం చేసినా అది వాళ్ళు రాజకీయంగా రకరకాలుగా ఉంటాయి. మా చిరుద్యోగులకు సంబంధించింది మేము మాట్లాడుతున్నాం, మా సమస్యల గురించి మేము మాట్లాడుతాం. సార్, థ్యాంక్ యూ. గోదావరి జిల్లా అండి, రాజమండ్రి నుంచి వచ్చామండి. మేము 3 సంవత్సరాలు పెట్టి ఇందులో పనిచేస్తున్నామండి. అయితే ఏంటంటే ఇప్పుడు మా సోదరులు ప్రతి ఒక్కరు రైతు అర్ధరాత్రి అట్లా ఫోన్ చేసి ఎదకొచ్చింది అలాగని రమ్మంటారండి, లేదంటే దూడ తేడా వచ్చింది కొద్దిగా రండి అలాగని అంటారండి. మేము అర్ధరాత్రులు కూడా మేము వెళ్ళి వైద్యం చేస్తామండి. అయితే ఏంటంటే ఆ అర్ధరాత్రి వెళ్ళినప్పుడు మమ్మల్ని పాములు చాలంట క్యానల్ నెత్తిమే పెట్టుకొని వెళ్ళడం, ఎక్కడో ఏటు కట్టుకెళ్ళి ఆయనకి ఏ చేసిరాడో ఈ గేదెకి, చేసి వచ్చేటప్పుడు పాములు ఉండడం, అలాగే చాలామందికి ఆ గేదెలు తన్నడం, మా ఆస్పత్రి
హాస్పిటల్ అయితే బోన్లు ఇవన్నీ ఉంటాయని, కానీ మాకేంటంటే ఈ బోన్లు కానీ ఏముండవండి. ఒక చెట్టు కట్టి గదిండుసలు చేయడం లేదా గేదెకి వైద్యం చేయడం, ఇలా గేదెలకు వైద్యం చేస్తాడు. చాలామంది మిత్రులు, మా మిత్రులందరూ కూడా కొల్లుపోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరుపోయిన వాళ్ళు ఉన్నారు. నేను మొన్న రీసెంట్గా ఇనాప్ ఎలాగని కొత్తగా పెట్టారండి, ఇనాప్ వేస్తుండగా నాకు ఒక ఆవు వచ్చి మొత్తం కొమ్ముతో పొడిచేసిందండి. ఈ పెదవి మొత్తం కూడా ఇలా ఇడిపోతే రెండు రకాలుగా కనీసం మా ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఇంకోటి దగ్గర నుంచి కానీ మమ్మల్ని ఎవరు గుర్తించిన వాళ్ళు కూడా లేరండి. కానీ మేము ఇటువంటి వాటిని కూడా మేము ఇబ్బంది పడతలేదు. కాకపోతే ఏంటంటే మమ్మల్ని మాత్రం సచివాలయంలోకి తీసుకోండి, ఆపద అయినా లేకపోతే ఇంకోటైనా మేము ఎటువంటి దెబ్బలు తగిలినా మేము తట్టుకోగల కెపాసిటీ మా గోపాల మిత్రులు అందరికీ ఉంది. ఇలా చాలామంది కూడా, చాలామంది కొల్లుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీ యొక్క మనసు మీరు పాదయాత్రలో ఇంచుమించు 3600 కిలోమీటర్ల పైన నడిచారు, మీకు ప్రతి కష్టం తెలుసండి. కానీ మీకు మీ గవర్నమెంట్, మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పు కాదు, ఇది ఏంటంటే మా అధికారుల వల్ల మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి మీరు మంచి మనసుతో ఆలోచించి మా యొక్క అధికారుల్ని, వాళ్ళ నిర్లక్ష్యం ఏంటి, అసలు ఏ కారణం చేత ఈ గోపాల మిత్రులు అందరూ ఏం చేస్తున్నారు అన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి సార్. ఉంటారు, థ్యాంక్స్ సార్.